అంటే మీకు ఇప్పుడు మేము మీరు చెప్తే మాట నచ్చేటట్టుగా మీకు అలర్నరేష్ తో ఒక హిట్ ఉంది కదా, కాబట్టి అలర్నరేష్ చెప్పింది మీకు కొంచెం చెవులకు ఇంపుగా ఉండి ఉంటుంది. ఇంపుగా 100% అంటే ఇంపుగా ఉంది అంటే ఆఫ్ కోర్స్ సూటబిలిటీ సూటబిలిటీ సార్, నేను చెప్పింది అంటే ఇట్ ఇస్ సో యాప్ట్. ఈ సినిమా యూనివర్సిటీ స్టూడెంట్స్ బ్యాక్డ్రాప్ లో జరుగుతూ ఉంటుందండి. ఓకే, అండ్ మనం స్టూడెంట్ నోట్లోంచి వచ్చిన డైలాగ్ ఇది, అంటే ఈస్ గివింగ్ ఏ స్టేట్మెంట్. సో మామూలుగా రింగ్ అన్నాం అనుకోండి, రింగ్ ఇయర్ రింగ్ వేలుకి పెట్టుకుని రింగ్ అదే రింగ్ సర్కిల్లా ఏదో పెద్ద, మీరు అసలు ఈ క్వశ్చన్ అడగరు ఫస్ట్ ఆఫ్ ఆల్, టైటిల్ గురించి అడగరు. నేను స్టూడెంట్ సార్ టైటిల్ బాగుంది కాబట్టి, ఇంత క్యాచీగా ఉంది కాబట్టి ఇంత డిస్కషన్ వచ్చింది. అంటే ఇక్కడ నరేష్ గారు చెప్పింది, నేను ఫాలో అయ్యింది, పాస్ అయ్యమాట అండి. అంటే మళ్ళీ మీ కాంబినేషన్లో టైటిల్ వరకు సక్సెస్ వచ్చింది. అవునండి, అవునవునవును, కరెక్ట్ అండి. అంతేనా? ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు మీరు, కరెక్ట్ అండి. సో కాకపోతే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి సార్, బికాజ్ యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎంబీఏ ఫ్రమ్ యూఎస్. అవునండి, అవునండి, చాలా మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి వచ్చాను సార్. అండ్ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఓవరాల్ కాంప్రిహెన్షన్ అబౌట్ ది ప్రజెంట్ సినిమా. అవునండి. ఏం సార్, ఇప్పుడు అన్నీ కూడా నేను మొన్న మీ హీరోని కూడా ఈ మాట అడిగాను, అబౌ ది లైఫ్ ఉన్న కథని జనరల్ బా రిసీవ్ చేసుకుంటున్నారు సార్. అవునండి. ఇప్పుడు విరూపాక్ష అబౌ ది లైఫ్, ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ లైఫ్. అవునండి. ఒకటి, తర్వాత దసరా, అది కూడా అవే ఫ్రమ్ ది లైఫ్. అవునండి. ఇప్పుడు ఈ సినిమాకి అబౌ ది లైఫ్ సినిమాగా మీరు దీన్ని చెప్పగలరా? నేను చెప్పాలి, అలా దాని ఆ కేటగిరీలోకి వెళ్దండి ఇది. ఓకే, బట్ దీన్ని బేసిక్ ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్తో మొదలైన కథ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ కింద వెళ్ళిపోతుంది సినిమా, అది కూర్చోబెడుతుంది ఆడియన్స్ని. ఓకే, అది మాత్రం చెప్పగలండి. అది అంటే మీరు సెకండ్ హాఫ్ చూసి బయటకు వచ్చినప్పుడు అరే అసలు ఏం తీశారు ఆ సినిమా అంటారండి. అంటే ఇది మేము విన్న మాట, యాక్చువల్గా మా సినిమాకి సంబంధం లేని వాళ్ళు, మా సినిమా చూసిన వాళ్ళు మాతో బయట చెప్పిన ఇంటర్వెల్కి టీ తాగడానికి కూల్ డ్రింక్ తాగడానికి బయటకు వచ్చిన ఆడియన్స్ ఏమనుకుంటారు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దిల్ రాజు గారు బ్రదర్ శిరీష్ ఉన్నారు కదండి, శిరీష్, ఆయన సినిమా చూశారండి ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్లో, నేను ఆయన కూర్చున్నాం, ఎవరు లేరండి అసలు, ఆయన అక్కడ కూర్చున్నారండి, నేను ఒక సీట్ గ్యాప్ ఇచ్చి నేను కూర్చున్నానండి, ఫోన్ తీసి పక్కన పెట్టారండి. ఆయన ఫస్ట్ హాఫ్లో ఒక్కసారి కూడా ఫోన్లో ఏదైనా మెసేజ్ వచ్చిందా ఇలా చూద్దామా అని చూడలేదండి ఆయన. ఓకే, ఇంటర్వెల్ వచ్చింది, ఆయన ఒకటే అన్నారు, అరే భలే పాయింట్ తీసుకున్నారు సతీష్ గారు, మీరు భలే చేశారు పాయింట్ సినిమాని అన్నారు. సరే, ఇంటర్వెల్ బయటకు వెళ్ళారు, ఒక టీ తాగారు, వచ్చి కూర్చున్నారు. సెకండ్ హాఫ్లో కూడా అసలు ఫోన్ ఒక చూడలేదు అసలు ఆయన. బయటకు వచ్చి ఒకటే అన్నారు, చాలా గొప్ప సినిమా తీశారు మీరు అని చెప్పి డైరెక్టర్ బయట వెయిట్ చేస్తున్నాడు, భలే తీసేవయ్యా నువ్వు సినిమా, భలే ఎంగేజ్ చేసిన సినిమా అని వెళ్ళిపోయారు ఆయన. సరే, ఆయన నచ్చే ఉండొచ్చు ఏమో, అదే మన ముఖస్థితి కోసం అని ఉండొచ్చు, అది ముఖస్థితి అని అనుకున్నాం, బట్ నచ్చి ఉంటుందని నమ్మకంతో అయితే ఉన్నాం. నేను తర్వాత బెల్లంకొండ సురేష్ గారికి ఫోన్ చేసాను 10 మినిట్స్ పోయాక, సురేష్ గారు శిరీష్ గారు వచ్చి చూసి వెళ్ళారండి, చాలా బాగుంది అన్నారండి సినిమా అంటే, ఆయన కట్ ఉండి నాగండి నేను మళ్ళీ మీకు చేస్తాను, శిరీష్ నాకు ఫోన్ చేస్తున్నాడు, ఆయనతో సురేష్తో మాట్లాడి మీకు చేస్తానండి. శిరీష్ గారికి నచ్చకపోతే బెల్లంకొండ సురేష్ గారికి ఆయన ఫోన్ చేయడండి, చేరు అదే నేను తప్పించుకుంటాను. సురేష్ గారు ఫోన్ చేసినప్పుడు ఏదో చెప్పొచ్చు అంటే, ఆయన అంతా ఆయనే చేశారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇది కాకుండా ఆఫీస్లో ఒకరోజు మొన్న ఆర్ నారాయణమూర్తి గారు ప్రసాద్ ల్యాబ్లో మా డైరెక్టర్ని కలిసి, మా డైరెక్టర్ ఆయన కలిసి అంటే క్యాజువల్గా అక్కడ కలిశారు, ఎవరో పరిచయం చేశారు, నేను స్టూడెంట్ సార్ డైరెక్టరు ఇతను అంటే, నారాయణమూర్తి గారు అన్నారంట, అరే రాకేష్ మీ సినిమా గురించి శిరీష్ చెప్పాడు నాకు ఆఫీస్లో, అయినా చాలా బాగుందంట మీ సినిమా అని. ఇప్పుడు శిరీష్ గారు అంత చెప్పక్కలే కదా బయట అండి, అంటే టాపిక్ రాదు, బాగున్న దాని గురించి చర్చించాలి. అవునండి. సో అంటే ఎక్కువ చెప్పేస్తున్నారు అనుకోకపోతే ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను, మీరు చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సినిమాకి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా గర్వంగా నాంది ప్రొడ్యూసర్ అని వేస్తున్నారు ట్రైలర్స్. సార్ మొన్న ఒక రోజు నేను ఆఫీస్కి వెళ్ళా, సరే ఆయన పైన లంచ్ చేస్తున్నారు, నేను కింద ఆయన రూమ్లోనే కూర్చున్నాను, ఇంకొక ఆయన డిస్ట్రిబ్యూటర్ నాకు ఫ్రెండ్ ఒక వాసి ఒక ఆయన వచ్చారు పైన, ఆయన పైన శిరీష్ గారి ఆఫీస్లో కూర్చున్నాను నేను, వాసు నా బాగా తెలుసు, వాసు పొద్దున్న మార్నింగ్ మీరు పంపారు ఒక చిన్నది ట్రైలర్ లాంటి బిట్ పంపారు కదా చాలా బాగుంది సతీష్ గారు అది ఇదని డిస్కస్ చేస్తున్నాం కరెక్ట్గా. అప్పుడే శిరీష్ గారు కూడా ఆయన రూమ్ లోపలికి వచ్చారు, వచ్చి ఏంటంటే వాసు చెప్పారు, భలే ఉందండి ఇది అండి మీరు నమ్మరండి. తర్వాత ఆయన ఒక రెండు సీన్లు చెప్పారు, ఆయన వాసు ఇదేముంది దీంట్లో ఇది ఉంటుంది సముద్రకం డైలాగ్ ఇలా ఉంటుంది హీరో ఫ్రెండ్తో ఇలా చెప్తాడని చెప్పి రెండు సీన్లు డైలాగులతో చెప్పారు ఆయన.
అంటే ఎంత రిజిస్టర్ అయిపోయి ఉంటే బాగా ఎక్కిందండి, ఎక్కింది ఆయనకి. అంటే ఎక్కడంటే ఇన్ ది సెన్స్ ఇంట్రెస్ట్ గా అనిపించింది, ఇంట్రెస్ట్ గా అనిపించింది. అతనికి ఎక్కినది మాత్రం జనాలు అందరూ చూడాలి, అది కరెక్ట్ కదా, కరెక్ట్. బట్ ఆయనకి ఇంట్రెస్ట్ గా అనిపించింది మీ ఎలిమెంట్. అవునండి, దిల్ రాజు గారికి ఒకసారి చూపించపోయారా? ఆయన మాట్లాడి ఉంటే అసలు సినిమాకి బ్రహ్మాండంగా వర్కౌట్ అయిపోయింది. అంటే ఆయన అప్పుడు లేరండి, జపాన్ లో ఉన్నారు యాక్చువల్ గా, సో అందుకని శిరీష్ గారు చూసారు. అదే, బట్ మాకు బయట నుంచి తెలిసింది ఏంటంటే శిరీష్ గారు ఒక పట్టాలు ఏది నచ్చదు, ఏదైనా దిల్ రాజు గారి క్యాంప్. అంతేనండి, యువతలు మీ అల్లరి నరేష్ కాంబినేషన్, నాంది కాంబినేషన్, దిల్ రాజు గారి కాంబినేషన్. అవునండి, అవునండి, అవునండి.